నమస్తే సార్. సార్ నమస్కారం అండి, చెప్పండి. అదే ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకి ఇప్పుడు ట్యాక్స్ వల్ల ఏం బెనిఫిట్ అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు స్కీమ్లు అన్నీ లేని వారికి బాగా వెళ్తున్నాయి, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి, బాగా ఉన్న కార్పొరేట్స్ బాగా వెళ్తున్నాయి. మధ్య తరగతి వాళ్ళు వీ విల్ ఎండ్ అప్ పేయింగ్ ద ట్యాక్సెస్. మన పని ఎలా ఉందంటే మధ్య తరగతి వాడి కలలు కంటూ ఉండడమే సరిపోతుంది, అంతకన్నా వచ్చేది ఏమీ జరగట్లేదు అక్కడ. తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా జీరో మార్కెట్ అన్నది విపరీతంగా అయిపోయిందండి. ఎన్నో షాపులు ఉంటాయి, చిన్న చిన్న ఏరియాలో కూడా షాపులు ఉంటాయి, దే డూ టర్న్ ఓవర్ ఇన్ క్రోర్స్, బట్ ఎవరు ఒక్కరు కూడా ఫైల్ చేయరు. నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఉన్నారు పురాణపూల్ బేగం బజార్ లో, అది షాప్కి రిజిస్ట్రేషన్ కూడా ఉండదు, బట్ దే విల్ ఎర్న్ ఇన్ ల్యాక్స్ పర్ యానం, 30 lakh 40 lakhs ఎర్న్ చేస్తారు. ఈ రోజు నేను బేగం బజార్ వెళ్ళి వచ్చాను డ్రై ఫ్రూట్స్ కొన్నాక, అక్కడ ఏదో షాప్ లో ఎవరో అన్నారు సార్ క్యాష్ కొంచెం 500 తక్కువ ఉంది కార్డు తీసుకుంటారంటే, నైపోయ్యా క్యాష్ ఇదేనా అంటే. ఇప్పుడు ఇప్పుడు మనం రీసెంట్ గా కూడా చూసాం, ఎక్కడ ఒక ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కడ ఒక కచోరీ అమ్ముకునే అతను ప్రాపర్టీస్ ఏదో చూసి ఈవెన్ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నిబ్బరిపోయి వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అవును, సో ఇప్పుడు ఇది మధ్య తరగతి పరిస్థితి ఎలా అయిందంటే, ఆడికి 10,000 వచ్చినా 15,000 వచ్చినా ఆడి మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్ని వేస్తున్నారు, కానీ ట్యాక్స్ బ్రాకెట్ లోకి రాని వాళ్ళని లాగితే ముందు మధ్య తరగతి సగం రిలీఫ్ వస్తుంది సార్. ఓకే, చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పారండి అందరూ గారు, ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ముఖ్యంగా అంటే ప్రతి ప్రతి కామన్ మ్యాన్ కున్న భావన ఇదే, ఇది కరెక్ట్ గా చెప్పారు మనకి. ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట మనకి ఆస్ట్రేలియా తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, మలేషియా తీసుకోండి, ప్రతి చోట్ల జిఎస్టీ పెట్టిన కొత్తలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మలేషియా అయితే రోల్ బ్యాక్ చేసింది, మా వల్ల కాదు ఇది ఇంప్లిమెంట్ చేయడానికని. సింగపూర్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ అయితే ఒక స్టాండర్డ్ రేట్ 10% అని పెట్టుకున్నారు, సిస్టమ్ డెవలప్ చేసుకున్నారు. అంటే ఒక షాపుకి మనం వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొంటే బిల్ పంచ్ చేసిన వెంటనే అది మెయిన్ సర్వర్కి వెళ్ళి అక్కడ జిఎస్టీ కోడ్ ఒకటి క్రియేట్ చేసి బిల్ మీద ప్రింట్ అయ్యి బిల్ బయటకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ పరిస్థితి ఇండియాలో రావాలంటే టెక్నాలజీ ఇంకా చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మన దగ్గర సైజ్ ఎక్కువ. అవును, ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా చెక్ పోస్టులు తీసేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకురావడానికి. అంటే వ్యాపారస్తుల్లో మనకి కంటిన్యూస్గా ఎవరో మన వెనకాల దొంగను చూసినట్టు చూస్తున్నారనే భావన లేకుండా వాళ్లే వాలంటీర్గా వచ్చి ట్యాక్స్ పే చేసే పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ చర్యలను తీసుకుంది. కానీ ఇక్కడ ఏమైందంటే, దాన్ని అంటే 100లో ఒక ఇద్దరు ముగ్గురు ఇలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే జిఎస్టీ పరిధిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఆన్ టైంకి రిటర్న్స్ ఫైల్ చేయడం, ఆ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కూడా మొదట్లో అంత ఈజీ కాదు. దానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తే ఆయన బిజీ ఉంటాడు, ఉన్న ఒక 1,000 రూపాయలు ఫీజు పే చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ వచ్చేది. మనకి 10,000 రూపాయలు అయితే సంవత్సరానికి దాని మీద ఖర్చు పెట్టేది జిఎస్టీలో దాదాపు 15,000 అని చెప్పే ఉద్దేశంతో కూడా చాలామంది ఉన్నారు. కానీ రాను రాను ఇందాక టాక్సేషన్ అంటే అవుట్ ఆఫ్ ది జిఎస్టీకి వెళ్తే కూడా 1వ తారీఖు నుంచి బిగ్ డేటా అనాలిసిస్ అనేది భారతదేశంలో విపరీతంగా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ అయిందండి. అంటే మీరు ఇక్కడ ఆఫీస్ నుంచి బయలుదేరి రోజు మీ లైఫ్ స్టైల్ ఏంటి, నేను కనుక మిమ్మల్ని స్క్రీన్ చేయాలనుకుంటున్నా, డబ్బులు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారని, మీరు కాఫీ డేలో కాఫీ తాగుతున్నారా, స్టార్ బక్స్కి వెళ్తున్నారా, మీరు ఎంత డబ్బులు ఎంత లావిష్గా ఫారిన్ ట్రిప్లు తిరుగుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ క్యాలిక్యులేటెడ్, అంటే నథింగ్ రిలేటెడ్ టు ప్రైవసీ, ప్రైవసీ కోసం కాకపోయినా ఎంత ఖర్చు పెడుతున్నారనే దాని మీద డేటా అనాలిసిస్ జరిగిపోతుంది.